షనల్ మీ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన టు బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్రాక్స్ హాల్ అండి, డ్రెస్సెస్ హాల్ అండి. సో అది ఎలా వచ్చింది అనేది వాటి రివ్యూ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తా, ఆ లింక్ యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీద 30% ఆఫ్ అనేది వస్తుంది అండ్ 100 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. సో ఇంకేంది కావాల్సిన ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీ అందరి ముందుకి ఒక డిఫ్యూజర్ ఆయిల్ తో వచ్చేసానండి. ఆయిల్ నేమ్ వచ్చేసి సేజ్ ఎపోథెర్ఫీ డిఫ్యూజర్ ఆయిల్. సో చూస్తున్నారు కదా, ఇది దీని ఫ్లేవర్ వచ్చేసి బ్రహ్మకమలం. ఈ డిఫ్యూజర్ ఆయిల్ వల్ల యూజెస్ ఏంటంటే, మనం ఎప్పుడైనా బ్యాడ్ మూడ్ లో ఉన్నా లేకపోతే మనకి స్లీప్ సరిగా రాకపోయినా, సో మనం ఈ డిఫ్యూజర్ ఆయిల్ ని యూజ్ చేసామంటే దీని నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో దాని స్మెల్ వల్ల మనకి చాలా ప్రశాంతంగా కూల్ గా అనిపిస్తుంది అనమాట. మన మైండ్ చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది అండ్ మనకి స్లీప్ కూడా చాలా బాగా వస్తుందండి. ఫ్రేగ్రెన్స్ అంత సూపర్ గా ఉంటుంది అనమాట. ఇది ఫ్లేవర్ వచ్చేసి బ్రహ్మకమలం అండ్ ఇది 100% ప్యూర్ నేచురల్ ఆయిల్స్ తో తయారు చేసిందండి. అసలు దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి లేవన్నమాట. ఇది పారాబెన్ ఫ్రీ, సో మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనం కొంచెం ఇట్లాంటి స్మెల్స్ అనేవి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ మన చుట్టూతో ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది క్రియాలిటీ ఫ్రీ అండి, వేగన్ ఆయిల్స్, సో ఎటువంటి యానిమల్ స్కిన్ తోని కూడా చేసింది కాదు. సో ఎవరైనా యూస్ చేయొచ్చు, ఎటువంటి ఎలర్జీస్ అనేవి ఉండవు. అండ్ ఇది ఎలా యూస్ చేయాలనే చెప్తాను. సో బాటిల్ అనేది క్యాప్ ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, సో ఫస్ట్ వచ్చేసి మనకి బాటిల్ ఆయిల్ అనేది ఇట్లా ఇస్తారనమాట. సో చూస్తారు కదా, ఆయిల్ అనేది ఇలా ఇస్తారు అండ్ దీనిలోని మనకి స్టిక్స్ ఇచ్చారనమాట. ఈ స్టిక్స్ ఏనండి మెయిన్. మనం ఈ బాటిల్ అనేది, ఈ స్టిక్స్ మనకి ఎంత అరోమా కావాలి, దీన్ని ఎరోమా థెరపీ అని కూడా అనొచ్చు. సో మనకి ఎంత అరోమా కావాలి అనేది డిపెండెన్సీ మీద మనం ఈ స్టిక్స్ అనేవి దీంట్లో ఇట్లా డిప్ చేయడమేనండి. జస్ట్ ఇక్కడ ఒక క్లిప్ క్యాప్ ఉంది కదా, దాన్ని తీసి ఇట్లా డిప్ చేయడమే. ఈ హోల్స్లో నుంచి స్మెల్ అనేది బయటకు వస్తుందన్నమాట. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మన మైండ్కి కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు అందరూ ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. 5 out of 5 ఇస్తాను. దీనికి రేటింగ్ అయితే అంత సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి ఇదేనండి. సో ఈ డ్రెస్ వచ్చేసి, ఈ కలర్ వచ్చేసి వైన్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ వచ్చింది వైన్ కలర్, డార్క్ వైన్ కలర్. కలర్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అండ్ ఇంక ఇక్కడ చూస్తే మనకి, ఇక్కడ చూసారు కదా, కంప్లీట్లీ వర్క్ డిజైన్, మన వేస్ట్ పార్ట్ వరకు కంప్లీట్లీ వర్క్ వచ్చింది. సో ఇక్కడ వర్క్ అనేది క్లియర్గా చూపిస్తాను. వైట్ కలర్ అండి. సో చూస్తున్నారు కదా, క్లియర్గా వైట్ కలర్ వర్క్ అనేది వచ్చిందనమాట మనకి వేస్ట్ పార్ట్ వరకు. సో వేస్ట్ పార్ట్ వరకు ఇలా వచ్చింది మనకి. ఇక్కడ ప్యాటర్న్ అయితే ఫ్రిల్ ప్యాటర్న్ ఇవ్వలేదండి, సో నార్మల్గా స్టిచ్ చేశారు. ఇదేంటంటే అంబ్రిల్లా ప్యాటర్న్ వచ్చిందనమాట. అండ్ ఇంకా చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇంకా హ్యాండ్స్కి అయితే మనకి కంప్లీట్లీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, ఇవి ఫుల్ హ్యాండ్స్ వరకు వచ్చేస్తాయి అండి. 3/4 స్లీవ్స్ వరకు వచ్చేస్తాయి. హ్యాండ్స్ అయితే 3/4 స్లీవ్ వస్తుంది. సో ఇంకా కింద లెంత్ అనేది ఒక్కసారి చూద్దాం మనం. సో డ్రెస్ అయితే చూస్తారు కదా, ఇంతవరకు వచ్చింది గేర్. అండ్ ఇంకా గేర్ ఒకసారి చూద్దామండి. ఇదైతే మనకి సింగిల్ పీస్, సో సింగిల్ పీస్ ఒక్కటే వచ్చేస్తుంది పైనుంచి కింద వరకు. మనం కింద బాటమ్ వేర్ యూస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా అస్సలు కాదు. అండ్ ఇంకా కింద చూద్దాము ఒకసారి లెంత్ ఎంతవరకు ఇచ్చారనేది. సో వర్క్ మనకి ఓన్లీ పైన ఒక్కటే ఇచ్చారండి, రిమైనింగ్ డ్రెస్ మొత్తం మనకి ప్లెయినే వచ్చేసింది. సో చూసారు కదా, కింద అయితే మనకి గేర్ అనేది ఇంతవరకు ఇచ్చారు. సో మరీ అంత ఎక్కువ గేర్ అయితే అట్లా ఏం లేదండి. సో నార్మల్గా ఉంది గేర్. లోపల లైనింగ్ చూపిస్తాను. సో ఫ్యాబ్రిక్ అయితే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్, సో ఫ్యాబ్రిక్ దగ్గర నేను చూపిస్తాను. సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. అండ్ ఇంకా దీనికి గేర్ చూస్తే, గేర్ అయితే చాలా బాగుంది. లోపల లైనింగ్ ఇచ్చారండి. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాదు, లైనింగ్ అనేది మనకి కంప్లీట్లీ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో సిల్క్ మిక్స్ ఆ టైప్ ఉందన్నమాట లైనింగ్. అండ్ పైన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. చాలా చాలా బాగుందన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ చూస్తే చాలా బాగుంది. ఇంకా బ్యాక్ డిజైన్ చూపిద్దాము. బ్యాక్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. సో బ్యాక్ మొత్తం కంప్లీట్లీ మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి. సో ఈ డ్రెస్ కంప్లీట్లీ మనకి సింగిల్ పీస్ వచ్చింది. ఓన్లీ వేస్ట్ పార్ట్ వరకు మాత్రమే మనకి డిజైన్ ఇచ్చారు, రిమైనింగ్ మొత్తం మనకి ప్లెయిన్ పార్ట్ అనేది వచ్చేసింది అనమాట. వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 480 రూపీస్కి వచ్చింది. సో ఆ కాస్ట్కి ఈ డ్రెస్ అనేది వర్త్ ఇట్ అని అయితే చెప్తాను. సో మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, సో
జార్జెట్ ఎప్పుడు కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తుందండి. సో ఆ కాస్ట్కి కంప్లీట్లీ వర్తిత్ అని చెప్తాను. సింగిల్ పీస్ అండ్ ఇది కంప్లీట్లీ 4-star రేటింగ్ ఉందండి మీషోలో. చాలామంది పర్చేస్ చేశారు అండ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను కూడా ఆర్డర్ చేశాను. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీటిలో మంచి మంచి నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు అండ్ వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అందరూ ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకా మీషో అనేది ఇప్పుడు మనకి ప్రెజెంట్ కోడ్స్ లేదండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీషో యాప్లోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో మీకు ఇంకా హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదేనండి, కమింగ్ ఇండిపెండెన్స్ డే రాబోతుంది. సో ది బెస్ట్ డ్రెస్ అనమాట, నాకు ఇది నిజంగా చాలా చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. నాకు వైట్ కలర్ కూడా బాగా నచ్చుతుంది, కూల్గా అనిపిస్తుంది అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది వైట్ చూస్తే. నాకు చాలా బాగా నచ్చుతుంది వైట్ అండ్ నా ఒపీనియన్ ఏంటంటే వైట్ ఏ టైప్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కంప్లీట్గా మ్యాచ్ అయ్యింది, చాలా అందంగా కూడా కనిపిస్తారు. సో వైట్ అయితే నాకు చాలా ఇష్టమండి. మంచి అంబ్రిల్లా కట్ డ్రెస్ అనేది వచ్చింది. సో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా మమ్మీ నాకు ఇటువంటి డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేయించేవారు అనమాట, కంప్లీట్లీ అంబ్రిల్లా గేత్ ఉండేవి, నాకు చాలా ఇష్టం అనమాట. సో మళ్ళీ కనిపించింది అండ్ దుపట్టా అయితే చాలా బాగుంది, కంప్లీట్లీ మనకి ఇండిపెండెంట్ థీమ్ వచ్చేస్తుంది అనమాట. సో కమింగ్ రాబోతుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది. సో చూద్దాము ఒకసారి మనకి డ్రెస్కి అయితే మనకి. సో ఫ్రెండ్స్ డ్రెస్కి అయితే మనకి ఫ్రంట్ ఇక్కడికి చిన్న లేస్ అనేది ఇచ్చారు. సో కొంచెం షేడింగ్ వస్తుంది ఏమనుకోకండి సన్లైట్ వల్ల. సో చూద్దాం ఒక్కసారి, ఇక్కడైతే ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారనమాట. అండ్ ఇంకా మనకి డ్రెస్ మొత్తం వైట్ కలర్, ప్యూర్ వైట్ అనమాట, ప్యూర్ వైట్ కలర్, కంప్లీట్లీ జార్జెట్. ఎంత మంచి జార్జెట్ ఇచ్చారంటే చాలా చాలా బాగుంది, 100% రికమెండెడ్ డ్రెస్ అనమాట ఇది, తప్పకుండా రికమెండ్ చేస్తాను. అండ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. సో మనకి ఇక్కడైతే ఇలా ఇచ్చారు అండ్ ఇదైతే ఇక్కడ ఫ్రిల్స్ ఇవ్వలేదండి, సో నార్మల్గా స్టిచ్ చేశారు. ఇక్కడైతే అంబ్రిల్లా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా అంబ్రిల్లా కట్ అయితే ఇలా వచ్చింది, కంప్లీట్లీ గేర్ కూడా చాలా బాగుందండి డ్రెస్కి. సో దీనికైతే మన కింద బాటమ్ వేర్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో పై నుంచి కింద వరకు అయితే ఉండదు, కొంచెం యాంకిల్ లెంత్ వరకు వస్తుంది, కొంచెం పైకే వస్తుందండి, నీకి కొంచెం కిందకు వచ్చేలా అనిపిస్తుంది. సో సింగిల్ పీస్ అయితే కాదు, కింద మనం ప్యాంట్ అయితే వేర్ చేయాలి. అండ్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్లీ జార్జెట్ స్లీవ్స్ వచ్చారు. స్లీవ్స్కి మళ్ళీ మనకి ఇక్కడ ఈ బోర్డర్ అనేది వచ్చింది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బోర్డర్ అనేది ఇలా లేస్ అనేది వచ్చిందనమాట స్లీవ్స్కి. సో డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా ఉందండి, బ్యాక్ కూడా సేమ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్కే, ఏమీ లేదు డ్రెస్కి ప్లెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ లోపల లైనింగ్ ఇచ్చారు, మనకి అసలు ట్రాన్స్పరెన్సీగా అయితే అస్సలు అనిపించదు, లోపల లైనింగ్ అయితే ఇచ్చారు. సో లైనింగ్ చూస్తే మనకి లోపల ఇలా ఉందండి, లైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు, చాలా స్మూత్గా అనిపిస్తుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో డ్రెస్ అయితే ఇది నాకైతే బాగా నచ్చింది, వైట్ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట. సో వైట్ అయితే చాలా బాగుంది, బట్ క్యారీ చేయలేమని చెప్పి నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి. బట్ నా దగ్గర అయితే వైట్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ చూసారు కదా దుపటా మనకి కలర్ కలర్ఫుల్ దుపటా అనమాట, నాకు మెయిన్ దుపటా బాగా నచ్చేసింది. సో రెయిన్బో దుపటా అనొచ్చు, మీరు ఏదైనా అనొచ్చు, ఇది ఇండిపెండెంట్ థీమ్ కూడా వస్తుంది, చాలా బాగుంది. సో దుపటా చూపిస్తాను ఒక్కసారి మీకు. సో చూసారు కదా ఫ్రెండ్ దుపటాకి కలర్స్ చూద్దాం, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ. సో చూసారు కదా వేర్ చేసినా కూడా మంచి ఆ వైట్ మీద ఈ దుపటా వేర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది దుపటా, లెంత్ కూడా బాగా ఇచ్చారు. సో లెంత్ చూపిస్తాను నేను మీకు. సో చూసారు కదా లెంత్ బాగుంది అండ్ విడ్త్ కూడా బాగుంది అనమాట, మనము వేర్ చేయొచ్చు చూడండి, చాలా పెద్దగానే అనిపిస్తుంది దుపటా, లెంత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ దాని మీదకి ఈ దుపటా అంత వైట్ ప్యూర్ వైట్ మీదకి మనం ఈ దుపటా వేర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. వీటిలో అయితే టాప్ వేర్ అయితే సేమ్ అయినాయండి అన్నిటికి, బట్ దుపటా అయితే దుపటాస్ అయితే చేంజ్ అవుతున్నాయి. నేనైతే ఈ రెయిన్బో కలర్ దుపటా అనేది ఆర్డర్ చేశాను అండ్ ఇంకా డిఫరెంట్ ప్లెయిన్ పింక్ దుపటా, బ్లూ దుపటా, గ్రీన్ దుపటా, సపరేట్ సపరేట్ ప్లెయిన్ ప్లెయిన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయండి, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఇది వేసి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చెక్ చేసేయండి.